ఏపీ ఏపీలో జరుగుతున్నవి కూడా గమనిస్తూ ఉన్నారు మీరు. యా యా ఐ యామ్ సీయింగ్. అండ్ ఆ త్రీ క్యాపిటల్స్ గురించి వాట్ ఇస్ యువర్ ఒపీనియన్? యా మా ఒపీనియన్ ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం అండి, డెమోక్రసీ అండి. ప్రజలు ప్రీవియస్ గవర్నమెంట్ నచ్చక దే హావ్ ఎలెక్టెడ్ దిస్ గవర్నమెంట్ అండి. అదే కనుక నచ్చి ఉంటే అదే కంటిన్యూ అయ్యేది కదా. లేదు, అంతకుముందు జగన్ గారు ఏంటంటే ఆయన హీ డిడ్ నాట్ రీచ్, హీ వాజ్ నాట్ ఇన్ బ్యాలెన్స్, సో టీడీపీ వన్. ఇప్పుడు ఏమైంది, జనాలకి దే ఈయన స్పీచెస్ లేకపోతే ఏదో సంథింగ్ హెస్ హ్యాపెండ్ అనమాట అండి. సో నౌ దే హావ్ ఎలెక్టెడ్ హిమ్ అండ్ దే బ్రాట్ హిమ్ ద ఫస్ట్. నేను నా ఒపీనియన్ ఏంటంటే ఆయన చేసిన ఒక మంచి పని ఏంటంటే 5 డిప్యూటీ సీఎంలను పెట్టడం, హిందూ ముస్లిం క్రిస్టియన్ బీసీ ఎస్సీ కాపుల్ కమ్యూనిటీకి సెపరేట్ సెపరేట్గా డిప్యూటీ సీఎం పెట్టి వాళ్ళు వాళ్ళ కష్టాలని చెప్పండి చెప్పేసి హీ హాస్ గివన్. ఎందుకంటే ఒక సీఎం దగ్గరికి అందరు వెళ్ళి అన్నీ చెప్పాలంటే అంత టైం లేదు, ఆయన కూడా ప్రయారిటీస్ ఉన్నాయి, తిరుగుతుంటాడు. సో ఆయన చేశారు, సో అంతవరకు ఓకే. వాటిల్లో 2 మహిళలకి ఆయన ఇచ్చారు, అది కూడా గ్రేట్. మహిళల్ని ఇంత ఎవరు ఇంతవరకు మహిళల్ని డిప్యూటీ సీఎంగా ఇంతవరకు ఎవరు ఆలోచించలేదు. సో వాటికి నేను ఆయన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. పాలసీ మేకింగ్ అనేది అది ఏమీ చేయకూడదు చెయ్యాలి అని అట్ట రూల్ ఏమి లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సీఎమ్స్ థింకింగ్ అండ్ యాజ్ టైమ్ గోస్ చేంజెస్ మెనీ థింగ్స్ విల్ చేంజ్. ఇప్పుడు ఆయన ఈ 3 క్యాపిటల్స్ గురించి అనౌన్స్ చేశారు. వన్ థింగ్ నేను వాట్ దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు వరకు ఉన్న సీఎంస్ వాళ్ళందరూ ఏంటంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కింద ప్రకాశం డిస్ట్రిక్ట్ నెల్లూరు కడప ఇక్కడి నుంచి అందరూ వచ్చినారండి. పైన విశాఖపట్నం శ్రీకాకుళం ఆ ఏరియా నుంచి ఎవరు రాలా, అందుకే దట్ ఏరియా హెస్ బీన్ నెగ్లెక్టెడ్ అండి. ఒక వైజాగ్ సిటీ తప్ప మీరు పక్కకి వెళ్ళారంటే అలాగే ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఆల్ 25-30 ఇయర్స్ నుంచి వెళ్తున్నాను, ఎక్కడో అక్కడెక్కడ చిన్న ఏదో వచ్చింది తప్ప వేరెక్కడ డెవలప్మెంట్ లేదు. సో మేబీ అక్కడ వెళ్ళి హీ వాంట్స్ టు డెవలప్ దట్ పర్టికులర్ ఏరియా, బికాజ్ అక్కడ ఒక సీఎం అక్కడి నుంచి ఒక సీఎం కనుక వచ్చి ఉంటే డెఫినెట్లీ అది ఏరియా డెవలప్ అయి ఉంటుంది. అక్కడి నుంచి బ్యాడ్ లక్ ఇప్పటి వరకు ఒక సీఎం రాలా. సో మేబీ అక్కడికి వెళ్ళి హీ వాంట్స్ టు డెవలప్ దట్ ఏరియా. అండ్ అంటే ఆ ఏరియా అంటే నాకు వైజాగ్ సిటీని నేను చెప్పట్లేదు, వైజాగ్ సిటీ చుట్టూ, బికాజ్ పోర్ట్ ఉంది అక్కడ, శ్రీకాకుళం పోర్ట్ ఉంది, ఆల్ ఎవరీ సోర్సెస్ అన్నీ ఉన్నాయి అక్కడ. అండ్ యూనో పక్క రాష్ట్రం ఇక ఇటు వెస్ట్ బెంగాల్ కలకత్తా నుంచి సోర్స్ ఉంది, సముద్రం ఉంది. సో కీపింగ్ దట్ ఈజ్ ఆన్ ఇట్. సో మిగతా విషయాలకు వచ్చేటప్పటికీ ఇక్కడ నా కన్సర్న్ ఏంటంటే జనరల్గా దేశాన్ని కాపాడుతున్న సైనికులు, రాష్ట్రాన్ని కాపాడుతున్న పోలీసు, మనకు అందరికీ అన్నం పెట్టే రైతుల విషయంలో మనం ఎప్పుడు ఆలోచించాలి. సో రైతులకు ఏదైనా అన్యాయం జరిగితే, అంటే రైతులకు సంబంధించిన అంటే ఈ అంటే వాడికి వాళ్ళు ఎరువులు కానీ ఈ కానీ వాళ్ళకి ఏదైతే వాళ్ళు బ్రతకడానికి వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో వాటిల్లో ఏదైనా అన్యాయం జరిగిందంటే వీ హ్యావ్ టు అపోజ్ అనమాట. ఈ ఒక ఇష్యూ వచ్చేటప్పటికి ఏంటంటే ఈ దీని జరిగి దేర్ ఆర్ అదర్ రైతులు ఉన్నారు, రాయలసీమలో ఉంటున్నారు, అన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఇష్యూ వాళ్ళు తీసుకురావట్లేదు అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నట్టే లెక్క కదా. ఇక్కడ వీళ్ళు భూములు ఇచ్చి ఉన్నారు కదా, అదే వీళ్ళు ఇచ్చి ఉన్నారు. సో ఇచ్చి ఉన్నారు కాబట్టి అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు ఇట్లా అన్యాయం జరుగుతుందని వాళ్ళు వాయిస్ అవుట్ చేస్తున్నారు. బట్ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే డెఫినెట్లీ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు రైతుల గురించి ఆలోచించేవారు, ఆయన రైతుల కోసం ఆయన రైతులు రుణమాఫీ కానీ అది కానీ ఫస్ట్ రావడం రావడంతో ఆయన క్లియర్ చేసింది అది. సో మేబీ ఆయన మైండ్లో ఏదైతే ఉన్నాయో మేబీ ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఏదైనా హీ హాస్ టు సే సంథింగ్ అండ్ హౌ హీ ఈస్ గోయింగ్ టు కాంపెన్సేట్ హీ హాస్ టు టేక్ అ డిసిషన్, దట్ ఈస్ హిస్ పాలసీ మ్యాటర్ బేసిక్లీ. నెంబర్ వన్ ఏంటంటే దట్స్ అ డిఫరెంట్ స్టేట్, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అ డిఫరెంట్ స్టేట్. సో ఐ డోంట్ నో వాట్ ఇస్ ఆల్ ద డీప్ థింగ్స్ ఇన్సైడ్, లోపల ఇంకా ఏమేమి ఉన్నాయో, ఏమేమి ప్లస్ మైనస్ ఉన్నాయో, ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నారు ఏంటనేది ఆయనకే తెలుసు. సో బికాజ్ ఐఎమ్ నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి ఐ కెనాట్ టాక్ మోర్ దెన్ దిస్, ఇస్ మై ఒపీనియన్ అండి. ఇంతవరకు నేను చెప్తున్నాను, ఐ కెనాట్ సే ఇట్ ఇస్ రాంగ్. కాంపెన్సేట్ చేయగలిగితే మాత్రం యా, అంటే ఆ కాంపెన్సేషన్ ఏమేమి వాళ్ళు అడుగుతున్నారు, ఏమేమి టైప్లో అడుగుతున్నారు అనేది చూడాలి. ఆ కాంపెన్సేషన్తో అంతేనా, ఇంకా కాంపెన్సేషన్ వరకు కూడా వెళ్ళలేదు, అదే వెళ్ళలేదు పరిస్థితులు వాళ్ళు ఒప్పుకోవడం లేదు అంతే. సో ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ యువర్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ యూ హావ్ టు గివ్ టైమ్. లైక్ యూఆర్ సీయింగ్ ఇప్పుడు మోడీ గారికి పీపుల్ హూ ఆర్ యూనో స్టిల్ ఫైటింగ్, ఇట్స్ అ క్వశ్చన్ ఆఫ్ టైమ్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ థింక్ అండ్ కమ్ టు ఎ సొల్యూషన్. ఏం చేయాలి, దీంట్లో ఎంత జెన్యునిటీ ఉంది, దీంట్లో యూనో ఇస్ ఎనీ అదర్ పార్టీ ఆల్సో ట్రయింగ్ టు యూనో యాడ్ కోల్ టు ఫైర్, ఇవన్నీ ఉన్నాయి. సో డెఫినెట్లీ ఈ డూ దట్ మచ్ ఐఎమ్ షూర్. అండ్ సీ దర్ ఆల్సో ఏజ్ గ్రూప్ డిఫరెన్స్ బిట్వీన్ హిమ్ అండ్ ద ప్రీవియస్ సీఎం. సో యూనో యాజ్ జనరేషన్ ఇస్ చేంజ్ అవుతున్నప్పటికీ దే థింక్ ఇన్ సో మెనీ వేస్, సో అది కూడా మనం ఆలోచించాలి. సో విల్ సీ ఏదైనా ఆయన మంచి జరగాలని
అందరికీ మంచి జరగాలని నేను, దట్స్ మై ప్రేయర్. ఎస్పెషల్లీ అదే చెప్పింది, ఫస్ట్ త్రీ కేటగిరీస్ వీళ్ళు అనమాట. సో ద పీపుల్ మనం రక్షిస్తున్న మిలిటరీ ఓవర్ దేర్, పోలీస్ అండ్ దీని తర్వాత కూడా దేర్ ఆర్ లిస్ట్ ఆల్సో, బట్ ఈజ్ అ మేజర్ ఇదనమాట. అందరూ హ్యాపీగా ఉండాలి. సో రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంది అంటారు. సో బేసిక్లీ దే హ్యావ్ టు బి హ్యాపీ గుడ్ అండ్ అప్పుడే మాను కూడా ఏంటంటే ఫుడ్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి బేసిక్ అది వెరీ ఇంపార్టెంట్ అది. సో ఐ హోప్ అండ్ సీ దట్ హీ విల్ డూ సంథింగ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.